నమస్కారం కాంతి మహిళా కార్యక్రమానికి స్వాగతం ఈరోజు కార్యక్రమంలో ప్యారడీ అంటే ఆమె రెడీ అంటుంది ప్యారడీ అనే మూడు అక్షరాలు అందరికీ ముచ్చిమిటలు పట్టిస్తే తాను మాత్రం ముచ్చట పడుతుంది సినిమా పాటలైనా జానపదాలైనా అవలీలగా ప్యారడీ చేసేస్తుంది తన ప్యారడీ పాటలతో అందరినీ ఔరా అనిపిస్తుంది పదుల భాషల్లో ప్యారడీ పాటలు దేశ విదేశాల్లో వేలాదిగా షోలు గిన్నిస్ బుక్ రికార్డులు లెక్కలేనన్ని అవార్డులు ఇలా ఎన్నో ఎన్నెన్నో విజయాలు ఆమె సొంతం ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే తనకెవరూ సాటిలేరని ఆల్రెడీ ప్యారడీ పాటల్లో నిరూపించుకున్నారు ప్యారడీ పాటల్లో తగ్గేదే లే అంటున్నారు ఆమె ఎవరో కాదు ప్యారడీ క్వీన్ డాక్టర్ అరుణ సుబ్బారావు గారు మరి తన గురించి తెలుసుకోవడమే కాకుండా ప్యారడీ పాటల్ని కూడా పాడించుకుందాం నమస్కారం అండి నమస్తే అమ్మ ఫస్ట్ మీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ చదువుకున్నారు మీ గురించి చెప్పండి నేను పుట్టింది పెరిగి పుట్టిందంతా పుట్టింది మాత్రం అమ్మమ్మ వాళ్ళ ఊరిలో విజయనగరం కానీ పెరిగిందంతా హైదరాబాద్ పట్టణచేరు మెదక్ జిల్లా మాది మా నాన్నగారు దక్కడే అమ్మ ఆంధ్ర నాన్న తెలంగాణ కాంబినేషన్లో ఉన్న అనమాట నేను అయితే రెండు సంస్కృతి సాంప్రదాయాలు నాకు రెండు కళ్ళుతో సమానం చిన్నప్పటి నుంచి ఏంటంటే ఆరేళ్ల వయసు నుంచే పాడుతూ ఉన్నానమ్మా చిన్నప్పటి నుంచి మొట్టమొదటి నేను పాడిన పాట అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు చూవాలి నీ ఒడిలో నిదుర పోవాలి మొట్టమొదట పాట అమ్మ పాటే ఆ పాటతోటే మొదలు పెట్టాను ఆ తర్వాత ఎన్ని పాటలు అంటే అలా అలా ఎందుకంటే సంగారెడ్డి స్కూల్లో నాకు జిల్లా స్థాయిలో బహుమతి వచ్చింది అక్కడ సంగారెడ్డిలో ఉన్నప్పుడే నాకు స్కూల్ నుంచి బుర్రకథలు చెప్పాను బుర్రకథలు మా నాన్నగారు నేర్పించారు బుర్రకథలు చెప్పాను అలాగే మీకు జానపద జానపదాలు అయితే ఏంటంటే ఆ తర్వాత నేను ఎన్టీ రామారావు గారితో తొమ్మిదేళ్లు పనిచేసాను ఆయనతో పాటు పనిచేసినప్పుడు అప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను మొదటి గురువు మా నాన్నగారు నాకు అప్పుడు ఇంకా చిన్నపిల్లల పాటలు అంటే పేరడీ పాటలు పాడాలి సంగీతం నేర్చుకోవాలని అంటే ఎవరైనా చూసి అనుకున్నారా లేదంటే మీకు స్వతహాగా వచ్చింది అది స్వతహాగా చిన్నప్పటి నుంచి ఉంది కానీ దాన్ని డెవలప్ చేయడానికి చొక్కా వెంకటరమణ గారని ఇలా అప్పటికప్పుడు ఏదో ఒకటి పాడుతూ ఉన్నారమ్మా ప్యారడీ ఎందుకు ప్రయత్నించకూడదు అన్నారు ఆయన అలా ప్యారడీకి వచ్చాను కాబట్టి చిన్నప్పటి నుంచి నేను శాస్త్రీయ సంగీతం డిప్లొమా చేశాను లలిత సంగీతం నేర్చుకున్నాను అలాగే సినిమా పాటలు ప్రతి పాట ఇప్పటికీ నా గొంతులో అలాగే ఉంటుంది అంటే పుస్తకం చూసి పాడాల్సిన అవసరం లేదు అలాగే పుస్తక పఠనం ఎక్కువ నాకు పుస్తకాలు బాగా చదువుతాను ఇప్పటికీ పేపర్ పుస్తకం ఏదైనా సరే వదలకుండా ఆల్ ఇండియా రేడియోలో నేను ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ని ఇప్పుడు కానీ బాలానందం నుంచి మొదలుపెట్టాను నేను నా ప్రస్థానాన్ని డెబ్బై తొమ్మిది నుంచి స్టార్ట్ అయింది నాకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి అయితే ఇంకా అలా అలా వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు తర్వాత నేను స్పెషలైజేషన్ జానపదాల్లో చేశాను జానపదాల్లో ఎందుకంటే చాలామంది జానపదాలు చేస్తే బాగుంటుంది మీ గొంతుకు బాగా సూట్ అవుతుంది మీకు ఇష్టం జానపదం అని అడిగారు అన్నమాట అప్పుడు నాకు డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్లో అప్పారావు గారా నుండి ఆయన అమ్మ జానపదాలే పాడండి మీరు వేరే పాడకండి అన్నీ పాడకండి అన్నారు అప్పుడు జానపదాన్ని ముందు తీసుకున్నాను అంటే బుర్రకథ కూడా నాకు ఐడియా ఉంది కదమ్మా అందుకని జానపదం ఆ బుర్రకథ అంటే కూడా అందుకని అలా ఈ జానపదాలోకి రావడం జరిగిందనమాట జానపదాలు చేస్తూ సినిమా పాటలు పాడుతూ అలాగే మనకి ట్రెడిషనల్ అంటే మన సంస్కృతి సాంప్రదాయం మన పండుగలు కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు పిల్లల బారసాలు కావచ్చు సీమంతం కావచ్చు ఏదైనా సరే మన ట్రెడిషన్ ఇది మన భారతదేశంలో ఉన్న ఏంటంటే భిన్న సంస్కృతులు మనవి భిన్నత్వంలో ఏకత్వం అంటే మన భారతదేశం గొప్పతనం ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఈ చీరకట్టు కావచ్చు మన సంస్కృతి సాంప్రదాయం కావచ్చు ఈ నగలు కావచ్చు ఈ గాజులు కావచ్చు కావచ్చు బొట్టు ఈ కట్టు బొట్టు అంతా మన భారతదేశానికి గొప్పతనం ఇది అందుకని ఏంటంటే ఇవన్నీ మన ట్రెడిషన్ కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాటిలో రీసెర్చ్ చేస్తూ వస్తున్నాను అలాగే జానపదాలు కూడా ఎందుకంటే పాత జానపదాలు చాలా ఉన్నాయి మనం పా జానపదం అంటే ఏంటి జ్ఞానపదం అది అప్పుడు పాత రోజులు ఎవరో పాడినవు నోట్లో పాడినవి మాత్రమే బయటకు వస్తున్నాయి ఇప్పుడు అలా అలా బయటకు వస్తున్నాయి ఇప్పుడు తీసుకొస్తున్నారు అందరూ ఒకప్పుడు వాటి గురించి పెద్దగా తెలిసేది కాదు కానీ ఇప్పుడు సంతోషం ఏంటంటే జానపద గీతాలు బయటకు వస్తున్నాయి మనకి చాలా పాటలు అందుకని ఏంటంటే నేను ఊర్లు ఊర్లకి పల్లెపల్లెలకు వెళ్ళి జానపదాల గీతాల మీద రీసెర్చ్ చేస్తాను అటు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు మనకి రాజస్థాన్ ఉందనుకోండి రాజస్థాన్లో ఘుమరు ఉంటుంది అలాగే ఒరిస్సా సైడ్ వెళ్ళండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ తిరుగుతూ వాళ్ళు ఏ లాంగ్వేజ్ లో పాడుతున్నారు అన్నది కూడా రీసెర్చ్ మీరు పాడుతున్నారు కూడా నేను పాడుతున్నాను కూడా ఎందుకంటే నేను లింకా బుక్ ఆఫ్ రికార్డు నేను వండర్ బుక్ ఆఫ్ రికార్డు తెలుగు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు మొదలు కొంచెం చేసినప్పుడు నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది పాటలు వంద నిమిషాల్లో వంద పాటలు అటువంటిప్పుడు వేరే భాషలు కూడా ఉంటుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఆ భాషను కూడా తీసుకున్నాను అనమాట ఓన్లీ ట్రై కాకుండా అవును అయితే ఏంటంటే తొమ్మిది యాసలు తొమ్మిది భాషలు తొమ్మిది సందేశాలు అలాగే అక్షర క్రమం అంటారు కదా ఆ నుంచి బండిరా వరకు పాటలు అన్ని ఎంచుకుంటూ జానపదాలు అన్ని భాషలు దాంట్లో కలుపుకుంటూ ఇలా అన్ని చేసుకుంటూ వచ్చాయనమాట అది నాకు మంచి పేరు తెచ్చింది మంచి పేరు తెచ్చింది ఒక జానపద కళాకారిణిగా అంటే మీరు పారడీ పాటల్ని పాడము జానపద గీతాలను పాడడం అని కాకుండా రాస్తుంటారని నేను రాస్తానమ్మా స్టార్ట్ చేశారు నుంచి పాడుతున్నాను రాసుకుంటున్నాను ఎందుకంటే ఆల్ ఇండియా రేడియోలో మరి బాలానందం వచ్చినప్పుడు నా సొంతంగా మేము కొన్ని కవితలు రాసుకోవడం కొన్ని పాటలు రాసుకోవడం అప్పటి నుంచి నాకు అలవాటు అయింది త్వరగా జానకి రాణి గారు అక్కయ్య గారు నాకు అక్కడ దూరదర్శన్ అప్పుడు ఆవిడ చెప్పినప్పుడు ఇలా రాసుకుంటారా మీరు బాగా చదవండి మీరు ప్రాక్టీస్ చేయండి అనేవారు అది స్వతహాగా మా నాన్నగారు రైటర్ కాబట్టి నాకు ఆ రైటర్ రాయడం అనేది నాకు వచ్చింది అనమాట అలా అంటే ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు కూడా మీరు సాంగ్స్ అనేటివి ఇప్పుడు వస్తున్న కొత్త సాంగ్స్ ప్యారడీ చేస్తాను ప్యారెడీ చేస్తాను జానపదాలు రాస్తాను అలాగే సిచ్యువేషన్ చెప్తే ఏ పాట అయినా రాస్తాను నేను ఆ కి తగ్గట్టు అప్పటికప్పుడు మీరు పాడేస్తాను అప్పటికప్పుడు పాడేస్తాను ఓకే ఇప్పుడు మనది కాంతి మహిళా కార్యక్రమం మరి మహిళలకి మీరు మీ పాట ఒకటి డెడికేట్ చేస్తారా తప్పకుండా అండి మహిళల కోసం తప్పకుండా నేను డెడికేట్ చేస్తాను ఎందుకంటే నేను ఒక మహిళగా నేను ఈరోజు ఎదుగుతున్నాను బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు ఉండాలంటారు ప్రతి మహిళ విజయం అనకా పురుషుడు ఉంటాడు ప్రతి పురుషుడు విజయం అనక మహిళ ఉంటుంది ఇద్దరు ఒకరికొకరు తోడు లేకపోతే మనం ఏం చేయలేం కానీ మహిళ దినోత్సవం అంటే మనకు ప్రత్యేకంగా చేస్తున్నారు ఆ మగవాళ్ళకి చేతలేదు దండం పెట్టాలి ఎందుకంటే పురుషుల పలకట్లేదు ఎవరు పురుషుల దినోత్సవం వచ్చినప్పుడు పాపం ఎవరు వాళ్ళని పలకరించిన వాళ్ళు కూడా లేరు కానీ మహిళా దినోత్సవం మన మహిళలు పిలిచి బోల్ అవార్డులు రివార్డులు ఇస్తున్నారు అది నిజంగా పురుషులకు దండం పెట్టాలి మనుగడకి ప్రాణం సింది మగువా చాగం లో తరగని పెన్నిది మగువా సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది రాధగా మధుర బాధగా ప్రణయ గాథలు మీటినది మొల్లగా కవితలల్లగా లల్లగా తేనె జల్లు కురిసినది లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర దూకినది మానవ మానవజాతి బనుగడకి ప్రాణం పోసింది మగువా ఛ్యాగంలో అనురాగంలో తరగడి పెన్నిది మగువా మహిళా అన్నీ సాటి ఎవరమ్మా నీకెందులోను పోటీ లేదమ్మా మహిళా అన్నీ సాటి ఎవరమ్మా నీకెందులోను పోటీ లేదమ్మా గాలి అయినా ఎగిరించగలవమ్మా గాలి అయినా ఎగిరించగలవమ్మా గాడి పోయినైనా వెలిగించగలవమ్మ మహిళా అన్ని సాటి ఎవరమ్మా నీకెందులోను పోటీ లేదమ్మా అలా మీరు వంద నిమిషాల్లో వంద పాటలు నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది పాటలు పాడారు అంటే ఏకదాటిగా ఆగకుండా పాడారా ఎలా పాడారు అసలు అది ఎలా సాధ్యమైంది మీకు అది ఏకదాటిగా ఆగకుండానే పాడాను ఎందుకంటే మ్యూజిక్ అంటే ఒక నిమిషానికి ఒక పాట చొప్పున ఎందుకంటే మ్యూజిక్ మధ్యలో వచ్చే అవకాశం కూడా లేదు పది పాటలు నూట ఎనిమిది పాటలు అని కాకుండా ఇప్పుడు మీరు పాడుతున్నట్టు అంటే లాంగ్వేజ్ చేంజ్ చేసి ఒక ఐదు పాటలు అలా వరుసగా మా కోసం పాడి వినిపిస్తారా తప్పకుండా అప్పుడు మీకు పాడి వినిపించాను కదా అలాగే నేను పాడి వినిపిస్తాను ఓకేనా ఇప్పుడు జానపదాలే కావాలా వేరే సినిమా పాటలు కూడా కావాలా అన్ని మిక్స్ చేసి పాడిస్తాయి సరే చిరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటి కథ శతకోటి భావాలను పలుకు ఎద మారునా సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా ప్రాగసవీణియ పైన దినకరమయోకతంత్రుల పైన జాగృత విహంగత తులి వినీల గగనపు వేదికపైన పలికెను కిలకిల స్వరములు దొరకని జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకి ది శ్రీరామ సుగుణధామ రఘువంశ జలది సోమా శ్రీరామ సుగుణరామ రామ సాకేత సార్వభౌమ శ్రీరామ సుగుణామ నేనొక పూల మొక్క కడ చివలు న కొమ వంచి గోరానెడునంతలోనా వీరులన్నీ యు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణముదీతువాయనుచు బాబురు మన్నవి కృంగిపోతి నా మనసమందెదో తడుకు మన్నది పుష్ప విలాప కావ్యమై ఆ శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలుంది తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నీలో ఎంతమై మరపోహల్లో తెల్లారే రేయల్లి ఎడబాటను కో దర్వాజల దర్వాజలస్కరు బోనాల్ పండగ కొత్తనని రాకపోతీ లతీకా పూలు గోరికి లబ్బర్ గాజులు దత్తనని దాకపోతివి ఓ మళ్ళా ఒట్టి చూట మాట చెప్పి వచ్చిదాకా లొల్లిబెట్టి పట్టుకుంటే పోరగాడు పలక అలా మీరు వంద నిమిషాల్లో వంద పాటలు తర్వాత ఆపకుండా జస్ట్ ఒక్క నాలుగు ఐదు సెకండ్స్ ముందు ముగించేస్తాం అనమాట అది దాటితే మళ్ళీ వేస్ట్ అవుతుందని మీకు ఫస్ట్ అవార్డు అనేది ఎప్పుడు వచ్చింది నాకు ఫస్ట్ అవార్డు అనేది నా చిన్నప్పుడు నేను మరి చెన్నారెడ్డి గారి చేతి మీదుగా జిల్లా స్థాయిలో అవార్డు అందుకున్నాను ఆ ఫస్ట్ అవార్డు మాత్రం నేను స్కూల్లో పాడేటప్పుడు పలక బలపం వచ్చింది అదే ఫస్ట్ నాకు హైదరాబాదు బాగా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు పలక బలపం ఇచ్చి పంపించారు నాకు అదే నాకు ఫస్ట్ అవార్డు దాంతోనే మొదలైంది నాకు అప్పుడు ఫస్ట్ అవార్డు తీసుకున్నప్పుడు మీ హ్యాపీనెస్ ఏంటి అది నాకు తెలియదు అసలు అప్పుడు అప్పుడు నాకు ఏం తెలియదు సంతోషాంతే అంతే వాళ్ళు ఇచ్చారు పలక పలక పలకం చాక్లెట్ ఇచ్చారు ఆ స్కూల్ కి వెళ్ళక ముందే వచ్చింది అది అంటే స్కూల్ జాయిన్ అవ్వలేదు మీరు అప్పటి నుంచి ఎందుకంటే జెండా వందనం జరుగుతుంది చాక్లెట్ ఇస్తారని నేను కూడా వెళ్ళిపోయాను పాట పాడేస్తారు నాకు వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ డాన్సులు చేసి పాటలు పాడుతుంటే నేను పాడతానని గొడవ చేస్తే నాతో పాడించారు ఏ చిన్న పాప ఏదో అడుగుతుంది అని ఎత్తుకొని మైక్ కిందకు దించడానికి రాలేదంటే నేను ఎత్తుకుంటే అమ్మ చూడాలని పాడేశాను కళ్ళు మూసుకొని ఫస్ట్ పాట అదే నాకు అది మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు తెలియదు ఊరంతా మైక్లో వినిపిస్తుంది మా నాన్నగారు చూసి మా పాప ఎవరో పాడుతున్నారు పాపం ఎవరో కదండి మీ పాప పాడుతుంది మా పాప పాడుతుందా అని అనుకున్నారట ఇంటికి వచ్చేసరికి కానీ ఇంకోటి అండి నాకు సపోర్ట్ ఇచ్చిన చాలా చాలామంది ఉన్నారు నిజామాబాద్ జిల్లా పోచంపాడులో చంద్రకళ గారని ఆవిడ మా ఇంటి పక్క నుంచి రోజు వెళ్ళేవారు అనమాట ఆవిడ సరస్వతి శిష్యుమందిర్లో ఉపాధ్యాయులుగా చేసేవారు ఆవిడ ప్రధానోపాధ్యాయురాలుగా ఆవిడ చూస్తూ చూస్తూ మమ్మల్ని తీసుకెళ్లారు ఆవిడ పాపం ఆవిడ చూసి పాటలు బాగా పాడుతున్నాను వాళ్ళ ఊర్లో బుర్రకథ ప్రదర్శన ఇప్పించారు వాళ్ళు ఎంతో సపోర్ట్గా నిలబడ్డారు ఆ కుటుంబం ఇప్పటికి కూడా మాకు ఉన్నారు ఒక ఆత్మీయులు అంటే ఆవిడ ఆవిడ చంద్రకళ గారు అలాగే సుధాకర్ రావు గారు ఇంజనీర్ గారు అలా చాలామంది ఉన్నారు మాకు అంటే ప్రతి ఒక్కరు సపోర్ట్తోనే నేను ఈరోజు ఇలా ఉన్నామంటే ప్రతి ఒక్క మెట్టెక్కినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి సపోర్ట్ ఇచ్చారు అందరు సపోర్ట్ వాళ్ళందరికీ జీవితాంతో రుణపడే ఉంటాను అంటే ఈరోజు ఎంత ఎదిగినా కానీ వా ఎవరు సపోర్ట్ తీసుకున్నారో వాళ్ళని మీరు మర్చిపోలేను మర్చిపోతాం అమ్మా మనం తిన్నాం మొదటి ముద్ద ఎప్పుడు మర్చిపోకూడదు ఓకే అయితే మీరు చాలా రకాల పాటలు పాడుతూ ఉన్నారు ఏడిపించే పాటలు కూడా పాడుతుంటారు ఏడిపించే పాటలు కూడా పాడుతున్నాను అయితే ఏడిపిస్తారామ ఆ రకంగా కూడా నాకేంటంటే ఆ పాటలు కూడా నేనే రాసుకున్నాను ఇదేంటంటే ఆడపిల్లల మీద జరుగుతున్న అకృత్యాలకు బాధపడి నేను రాసుకున్న పాట అయితే ఆ పరిస్థితి ఆడపిల్లలకు రాకూడదు ఎవరికి రాదు మహిళ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తే నేను కోరుకునేది ఇదే ప్రతి ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం ఏ ఆడపిల్లని చూసినా మన ఇంటి ఆడపిల్లని భావిస్తే ఏ గొడవలో ఉండవు ఏ బాధలు ఉండవు అని నా ఉద్దేశం అలాంటివి ఉంటే ఇంకా బాగుంటుంది బాగుంటుందని ఆడపిల్లల వుసురు హాయిగా తీసేవు ఏమి జన్మము నీది నరుడా ఎంత దౌర్భాగ్యుడవు నరుడా అలాగే పిల్లలు బయటకెళ్తే ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు పడే తపన ఎలా ఉంటుంది తెల్లారి బిడ్డలు పని మీద వెళితే ఇంటికొచ్చి వరకు ఎంత కలవరమో శ్రీకేమో పుట్టేవు శ్రీని చెరబట్టేవు స్వేచ్ఛలేని పక్షి పిల్లనే చేసేవు మూర్ఖంగా మారేవు ప్రాణాలు తీసేవో మూర్ఖంగా మారేవు ప్రాణాలు తీసేవు నీ తల్లి నీ చెల్లి ఆడదని మరిచేవు ఇది తెలుసుకోనివు నరుడా తెలుసుకొని నరుడా చాలండి ఏడిపించేసాను నాకే ఏడుపుతుంది సరే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పాటలు ప్యారడీ చేస్తాను ఇప్పటికింకా నాకేమో పెళ్ళి కాలేదే చీటికి మాటికి చీ కొడుతూ చుట్టూ చుట్టాలి నేనెవరికి నచ్చట్లే నాకెవ్వరు దొరకట్లే బారైనా పెళ్ళవదే ఆరారే కోసం మొన్ననే పార్లరుకెళ్ళానే ఆరారే కోసం మొన్ననే విగ్గును కొన్నానే ఈ పాట పాడుకోమని చెప్పాను అంటే ఇంకోటి ఏంటంటే మన కరోనాకు ముందు కరోనా తర్వాత ఒక మాట మాట్లాడుకుందాం అదేంటంటే కరోనాకు ముందు వన్ పాపం ఇంట్లో మనం లో పెట్టేసి వస్తే పాపం వాళ్ళు తినేవారు ఇప్పుడు అంటే ఇప్పుడు మాత్రం అందరం వేడిగానే తింటున్నాం అయితే ఆ రోజుల్లో మనం లో పెట్టేస్తే పాప మగవాళ్ళు బయటకు చెప్పుకోలేక ఆ లోంచి తీసుకొని తింటే వాళ్ళు ఏం పాడుకుంటారు ఏనాటి కూర ఏ నాటిదో ఏ నాడు వండేసి దా చేసి ఫ్రిలో ఏనాటి కూర ఏ నాటిదో అది అలా పాడుకుంటారు వాళ్ళు ఇకపోతే నేను మొన్న బెంగళూరు వెళ్తున్నాను ప్రోగ్రామ్కి వెళ్తే నా పక్కన పాడుకున్నవాడు పెట్టారు గురక మామూలుగా పెట్ట గురక దెబ్బకి నేను నిద్రపోకుండా కూర్చున్నాను పక్కన ఒక స్టేషన్ వచ్చింది ఆ స్టేషన్ లో ఒక పాట వినిపించింది వచ్చిండే మెల్లా మెల్లగా వచ్చిండే అని పాట వినిపించింది అమ్మయ్యా నాకు గురక పాట వచ్చిందని నేను గురక్క మీద పాడుకున్నా పెట్టిందే గురకే గట్టిగా పెట్టిందే గుర్రు గుర్రని పెట్టిందే ట్రైనే పోతున్నట్టుగా సైరను మోగినట్టుగా నోరు తెరిసే పెట్టింది చెవులకు చిల్లులు పెట్టింది నన్ను నిద్రపోకుండా బాగా డిస్టర్బ్ చేసిందే అయ్యో తెల్లారిందాకా మేల్కొనున్నానే నిద్రే పోకుండా కూసనున్నానే ఏమి గురకో పిచ్చి తెచ్చి నన్ను ఉల్టా సీదా చేసిందే పెట్టిందే గురకే గట్టిగా పెట్టింది గుర్రు గుర్రని పెట్టింది ట్రైనే పోతున్నట్టుగా సైరను మోగినట్టుగా ఇలా రాసుకుందాం అంటే ఆ పాట వినిపించేసరికి పెట్టేసరికి ఆ ఆలోచన వచ్చేసింది అంటే ఆలోచన వచ్చేసింది ఇంటికి వచ్చినాక మా వారికి చెప్పా పక్కా వాడు బాగా గురక పెట్టిందండి అని చెప్తాను అన్నారు ఊరుకోమ్మా నువ్వు కూడా అలాగే గురకపడతావు ఎవరు అన్నారు ఈ పాట మీరు కూడా మాడుకోండి అని చెప్పా అంటే మనం కూడా చేస్తూ ఉంటాం కానీ మనకు తెలియదు కదా అలా అలాగే అటుపక్క ఇటుపక్క అని ఉంటావు చిటుకు నా కాటేసి చటుకు నా పోతావు ఎంత కంత్రి దానవి ఓ దోమ ఎంత కంత్రి దానవి అమెరికాలో ఉన్నాను సేపు మొన్న దాకా దోమలు కనిపించలేదు ఇక్కడ దాకా మళ్ళీ స్టార్ట్ అయితే స్టార్ట్ అయిపోయినా అటుపక్క ఇటుపక్క అని ఉంటావు చిటుకు నా కాటేసి చట్టుకున పోతావు ఎంత కంత్రి దానవే ఓ దోమ ఎంత కంత్రీ దానవే అలా వాడుకోవాల్సి వచ్చింది ఆహా అంటే మీరు ఆ కి తగ్గట్ట ఎక్కడికక్కడ సాంగ్ అల్లేడే మనం సిచ్యువేషన్ బట్టి చేసుకోవాల్సిందే తప్పదు ఇంకా అలాగే ఇంకోటి అంటే భార్య భర్తలు పెళ్ళైన కొత్తలు ఎలా ఉంటారమ్మా చాలా బాగుంటారు అప్పుడైతే పెళ్ళైన ఒక ముప్పై ఏళ్ళ తర్వాత అడిగితే ఎలా ఉంటారు అప్పుడా చెప్తాను పెళ్ళైన కొత్తలో నన్ను దోచు కొందువటే వండెలతో రసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి ఎంత బాగా పాడుకుంటారు ఎంత హాయిగా పాడుకుంటారు పెళ్ళైన కొత్తలు అలాగే ఉంటుంది అంటారు అందరికి ముప్పై ఏళ్ళ తర్వాత ఎలా వాడుకుంటారు తెలుసా నన్ను పీకు తిందువటే నన్ను పీకు తిందువటి రాక్షసి పెళ్ళామా ముక్కలుగా కోసి ఆవిడ కూడా తగ్గపూరుగా ఉండదు అప్పుడు మొక్కలుగా కోసి నిందే నిన్నే మాయన నిన్నే మాయన పెళ్ళికి ముందు నన్నేమో ఐశ్వర్యారాయంటివి కాగానే కల్పనారాయణి కసురు కొంటివేళ విసుగు కొంటి వేళ కానీ ఏ విషయం చెప్పినా కానీ ఆడవాళ్ళకి మాత్రం ఒక విషయం చెప్పకూడదండి అదేంటంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో కోపంలో ఒక మాట చెప్తాడేమని నీ కోసం కాదు నేను మీ చెల్లెలి కోసమని మీ ఇంటికొచ్చి నేను పాలబడితి నీకు బలి అయిపోతి నన్ను పీకు తిందువటే ఆ తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదులేండి ఇంకెలా ఉంటుంది అంతే అంటే ఇప్పుడు మీకు ఎక్కడైనా ఉంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మీకు పారెడీ వచ్చేస్తుంది అనమాటీస్ అవును ఓకే అంటే ఏ లొకేషన్కి వెళ్తే ఇక్కడ చీమకుటని కుట్టని అలా వచ్చేది అంటే ఆ సమయాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ మీరు చెప్పారంటే ఆ సిచ్యువేషన్ బట్టి నాకు ఆ క్షణానికి ఏ పాట వస్తే ఆ పాట పాడేస్తాను అయితే చాలా బాగుందండి ప్యారడీ పాటలతో చాలా సరదాగా మమ్మల్ని నవ్వించేశారు ముఖ్యంగా ఏంటంటే మహిళలు చాలా సెన్సిటివ్ మనస్తత్వం ఇంత మీరు స్ట్రాంగ్గా ఉన్నారు మరి సెన్సిటివ్ మహిళలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఒక మాట చెప్పాలని నేను కూడా చాలా సెన్సిటివ్ కానీ ఒకటి ఏంటంటే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అంటే అప్పుడు కష్టం సుఖం మనకు తెలుసు ఎందుకంటే బావిలోంచి నీళ్లు తోడేవాళ్ళము వాకులంతా తుడిచి నేనైతే స్వరాలన్నీ వాకులంతా తుడిచేలోపు స్వరాలు నేర్చుకొని మా నాన్నగారికి అప్పచెప్పాలి పాట అప్పచెప్పకపోతే ఆయన ఊరుకునేవారు కదా రీస సా సని దని 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 దదని ని దనిస దనిస దని దగరి సాని దప దా ద గరిగా అమ్మమ్మగా గరిగా అమ్మమ్మగా ఇట్లా పాడుకుంటూ వాకులత్త తుడిచేస్తుందన్నాను అంటే ఈ కష్టం సుఖము తేడా ఎక్కడొచ్చింది అంటే మనకు ఇప్పుడున్న ఒకరో ఇద్దరి పిల్లలతోటి వాళ్ళని బాగా పెంచాలి వాళ్ళ కష్టం తెలియకూడదు అని సగం తల్లిదండ్రులు పాడు చేస్తున్నారు నేను తల్లిదండ్రులందరికీ చెప్తాను ఈ మాట ఎందుకంటే ఈవెన్ నేను తల్లిదండ్రులుగానే మాట్లాడతాను ఎందుకంటే పిల్లలు వాళ్ళు సుఖపడాలి వాళ్ళ కష్టం అంటే తెలియకూడదు అప్పుడు బస్సుల్లో హైదరాబాద్కి నేను రామ మనకి రామకోటి మ్యూజిక్ కాలేజీకి వచ్చి రెండు బస్సులు మారి హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి సంగీతం నేర్చుకునే వాళ్ళం చదువు నేర్చుకునే వాళ్ళం పొద్దున్న వస్తే రాత్రి వెళ్లే వాళ్ళం మేము ఇంటికి అవునా ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళము ఒక ఐదుగురు పిల్లలు ఉండేవారు కష్టం సుఖం తెలుసేది రుబ్బుకోవడం తెలుసు దంచడం తెలుసు నీళ్లు తోడడం తెలుసు బట్టలు ఒతకడం గిన్నెలు తోడడం తోడము ప్రతి పని ఆడపిల్లకి మగపిల్లలకి అందరూ వచ్చేవి నేర్చుకునేవారు ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే సెన్సిటివ్గా తయారవుతున్నారు అంటే చదువులు అలాగే ఉన్నాయి ఆటల పాటలు తగ్గిపోయాయి అంటే నేను ఎవరిని ఇక్కడ క్రిటిసైజ్ చేయడానికి నేను మాట్లాడలేదు పరిస్థితులు చెప్తున్నానంటే నన్ను శ్రమించాలి ఎవరైనా కోపం వస్తే కూడా ఆ చదువులు కూడా మీరు చదువుకోండి చదువుకోండి అన్నది ఆ చదువు ర్యాంకులు మాకు ఫస్ట్ వచ్చిందంటే పొంగిపోవడం సెకండ్ వచ్చిందంటే కృంగిపోవడం అదొకటి ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి సెలబ్రిటీలుగా తయారు చేస్తున్నారు పిల్లల్ని ఓకే అవ్వాలి నేను తప్పు పట్టట్లేదు అది కానీ ఎలా అయిపోయిందంటే ఓడిపోతే వాళ్ళు ఫీల్ అయ్యే పరిస్థితికి వస్తుంది అది కాదు గెలుపు ఓటం మనిషికి సహజం అది ఉండాలి ఇది ఉండాలి అంటే ఓడిపోయిన తర్వాత గెలిచింది చాలా గొప్పగా ఉంటుంది దాని విలువ మనకు తెలుస్తుంది అలాగే ఆడవాళ్ళు అంటే ప్రతి చిన్న విషయానికి బాధపడము ప్రతిదానికి కృంగిపోవడం ఈ చదువులు తప్పించి జనరల్ నాలెడ్జ్ మీద ఎక్కువ దృష్టి పెట్టకపోవడం ఎక్కువ మనకి ఫోనుల్లో ఎక్కువగా ఉండిపోవడం ఒకటి అదొకటి ప్రతి దానికి చిన్న విషయానికే చచ్చిపోతే బ్రతకడం ఎందుకు వేస్ట్ కదా అందుకని ప్రతి దాన్ని ఏంటంటే ప్రతి అడుగడుకి మనకు ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళని దాటుకుంటూ వెళ్తే మంచి దారి కనిపిస్తుంది ప్రతి దానికి బాధపడకూడదు ప్రతి దానికి సెన్సిటివ్గా ఫీల్ అవ్వకూడదు దానికి మనకి ఒక ప్రశ్న ఉన్నప్పుడు దానికి సమాధానం కంపల్సరీగా ఉంటుంది ఆ సమాధానం కోసం వెతకడానికి ప్రయత్నించండి ఆ క్షణం వెనక్కి తగ్గితే ఆ క్షణం ఆలోచిస్తే జీవితం ఇంకా బాగుంటుంది మనకి అందుకని నేను ముఖ్యంగా మహిళలకి నాతోటి మహిళలందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే మీరు ప్రతి చిన్న విషయానికి బాధపడి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడం భర్త తిట్టాడని అత్తగారు కొట్టారని అదని ఇదని ఇవన్నీ కాదు అవి కామన్ అవి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి లేదంటే ఆ క్షణం సైలెంట్గా ఉండిపోండి తర్వాత మనకి దాని దాని గురించి విలువ మనకి తెలుస్తుంది జీవితం విలువ కూడా విలువ కూడా తెలుస్తుంది కష్టం సుఖం రెండు ఉండాలి ఎంతసేపు మనం పరవన్నం తింటే సరిపోదు కదా కారవన్నం కూడా తినాలి అప్పుడప్పుడు అంటే కారం విలువ కూడా తెలియాలి కదా అందుకని నేను చెప్పేది అది ఒకటే ప్రతి చిన్న విషయానికి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆత్మహత్య చేసుకొని చనిపోతే తర్వాత జీవితం లేదు తర్వాత ఏం చేయగలరు ఈ ఉన్నవాళ్ళు బాధపడడం తప్పిచ్చి ఒక మహిళగా మీరు చెప్పండి మీరు ఇంతగా ఎదిగారు కదా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది ఎదుటి మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి నేను సందేశం ఇచ్చేటంత గొప్పతనైతే కాదు కాకపోతే మహిళ రెండు చేతులతో కాదు ఆరు చేతులతో పనిచేయాలి ఎందుకంటే పొద్దున నేను వచ్చినప్పుడే చూసుకుందాం ఇంట్లో గబ్బ వంట చేసేసి అటు చేసేసి అది చేసేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను ఇక్కడికి ప్రతి మహిళ అలాగే ఎందుకంటే మగవాళ్ళు అంటే నేను మగవాళ్ళని తక్కువ చేట్లేదు క్షమించాలి నన్ను మగవాళ్ళకి ఒక పనే ఉంటుంది అంటే కుటుంబ బాధ్యతతో పాటు ఆఫీస్ పని ఉంటుంది కానీ ఆడవాళ్ళకి పిల్లల పోషణ ఇంటి సంసార బాధ్యతలు వాళ్ళు తను చ తను చేయాలనుకున్న పనులు ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి మహిళలకు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఒకటి మహిళలకి ఒక పని అప్పచెప్పినప్పుడు దాన్ని చాలా స్పష్టంగా అందంగా ఒక నిబద్ధతతో చేస్తారనే నా ఉద్దేశం చాలా వరకు ఎందుకంటే తల్లికి ఎంత ఓర్పు ఉంటుందో మహిళకి అంత ఓర్పు ఉంటుంది అంటే తల్లి మహిళ ఇద్దరు ఒకటే అది ఒక సినిమాలు అంటారు చూడండి దేన్న పుట్టించగలిగే అవకాశం అర్హత ఇద్దరికే ఉందని ఒక భూమాతకి ఒక శ్రీమాతకి అని కదా అందుకని మహిళలందరూ కూడా స్ఫూర్తిదాయకమైన వాళ్ళు దేంట్లో ఎక్కడా మనం తక్కువ కాదు మనం అన్నింటా ముందున్నాం అలానే మనం గర్వాన్ని నెత్తికెక్కించుకోకుండా మనం ఎప్పుడు ఒక శ్రీమూర్తి అంటే ఒక పరిపూర్ణమైన శ్రీమూర్తిగానే మనం అందరికీ కనిపించాలని నా ఉద్దేశం మీకు మ్యారేజ్కి బిఫోర్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి నాకు మ్యారేజ్కి ముందే ఉంది మ్యారేజ్ తర్వాత కూడా నాకు ఉంది మ్యారేజ్కి ముందంతా మా నాన్నగారు నన్ను తీసుకెళ్లేవారు ప్రోగ్రామ్స్ చేయడానికి వాళ్ళకి ఆయన దగ్గరుండి సపోర్ట్గా ఉండి నాకు ఏంటంటే చదువుకుంటే ముందు ఏంటంటే ఆడపిల్లని చదివించాలి కదా మీరేంటి పాటలు అంటూ స్టేజ్ మీద అక్కడిక్కడ తీసుకెళ్తున్నారని అంటే మా నాన్నగారు అదేం కాదు విద్య రాజపూజితం ఒక కళాకారిని ఎదగాలంటే నా చిన్నప్పటి నుంచి నా మైండ్లో అదే ఉండేది ఒక కళాకారిని ఎదగాలి కళాకారు సుశీలమ్మని పల్లెకులో ఊరేగించి తీసుకెళ్లారా విజయనగరంలో ఆహా ఒక సుశీలమ్మ అలాగారు అంత గొప్పదాన్ని నేను అవ్వాలి అన్న కోరిక నాకు ఉండేది సుశీలమ్మ పాటలన్నీ పాడేద్దాన్ని అనమాట అయితే మ్యారేజ్ అయిన తర్వాత కూడా నాకు కొంచెం మహా అంటే ఒక వన్ ఇయర్ గ్యాప్ ఏమో కానీ నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నేను ఆల్ ఇండియా రేడియోలో వెళ్ళి పాడాను రికార్డింగ్స్ చేశాను అలాగే మన నాటకం నాటకాలు చేశాను రేడియోలో ప్రెగ్నెంట్ తర్వాత ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కానీ పెళ్ళైన తర్వాత కానీ చిన్న చిన్న గ్యాప్స్ తప్పించి నాకు పెద్దగా గ్యాప్స్ లేవు మా వారు ప్రతి క్షణం నా వెనక సపోర్ట్గా ఉన్నారు అందుకని నేను అరుణ సుబ్బారావు ఆ పేరు తగిలించుకున్నాక నాకు ఒక ఒక స్టేటస్ అన్నది పెరిగింది ఒక గొప్పతనం అనేది నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను కానీ మహిళా దినోత్సవం సందర్భంగా నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మన డిడి యాదగిరి వారికి ప్రతి ఒక్కరికి పేరు పెద్ద నమస్సు మంజులతో పాటు మా మహిళలందరికీ మహిళా మనులందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీ మాటలతోనే కాదు మీ ప్యారడీ పాటలతో జానపద గీతాలతో మమ్మల్ని ఎంతగానో అలరించారు మీరు మా స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలమ్మ ఇది వాటి కాంతి కార్యక్రమం మరో కార్యక్రమంతో మరో మహిళతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే